టీమిండియా స్టార్లు ఆడుతున్న దులీప్ ట్రోఫీలో యువ క్రికెటర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. తాజాగా ఓ కుర్ర స్పిన్నర్ ఒకే ఇన్నింగ్స్ లో 7 వికెట్లు పడగొట్టాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న దులీప్ ట్రోఫీలో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ లాంటి స్టార్ క్రికెటర్లు విఫలమవుతున్నా ఇండియన్ క్రికెట్ కు ఫ్యూచర్ వంటి కొత్త స్టార్లు పుట్టుకొస్తున్నారు. మానవ్ సుతార్ కూడా అదే కోవకు చెందిన వాడిలా కనిపిస్తున్నాడు. టీమిండియాకు ఆడిన చాలా మంది స్టార్ ఆటగాళ్లు ఆడుతున్న దులీప్ ట్రోఫీలో ఇండియా సి తరపున ఆడుతున్నాడు మానవ్. అనంతపురంలోని రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ స్టేడియం లో ఇండియా సి వర్సెస్ ఇండియా డి జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో మానవ్ తన స్పిన్ మ్యాజిక్ తో చెలరేగిపోయాడు. ఒకే ఇన్నింగ్స్ లో ఏకంగా 7 వికెట్లతో సత్తా చాటాడు. అది కూడా శ్రేయస్ అయ్యర్, దేవదత్ పడికల్, కేఎల్ రాహుల్, భరత్, అక్షర్ పటేల్ లాంటి టీమిండియాకు ఆడిన ప్లేయర్లతో కూడిన టీమ్ పై ఈ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. మొత్తంగా 19.1 ఓవర్లో బౌలింగ్ చేసిన మానవ్ సుతార్ 48 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయిన మానవ్ సుతార్ ఈ ప్రదర్శనతో టీమిండియాకు ఆడాలనే తన కలను నిజం చేసుకునేందుకు మరో అడుగు ముందుకు పడిందనే చెప్పాలి. టీమిండియాలో కుల్దీప్ యాదవ్ రూపంలో ఇప్పటికే మ్యాచ్ విన్నింగ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఉన్నాడు. అయితే మానవ్ సుతార్ వయసు కేవలం ఇప్పుడు 22 మాత్రమే. ఇలాంటి ప్రదర్శనతో దేశవాళీ క్రికెట్ లో కొనసాగిస్తే చూస్తుండగానే టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఐపీఎల్ 2024 సీజన్ లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఒక మ్యాచ్ ఆడిన మానవ్ సుతార్ కేవలం 2 ఓవర్లు బౌలింగ్ మాత్రమే అవకాశం వచ్చింది.